మహోన్నతమైన మహా కృపను బట్టి మనమందరం కూడా దేవాతి దేవుని సన్నిధిలో దేవాతి దేవుని అత్యంత కృపను బట్టి ఆయన సన్నిధిలో ధ్యానించడానికి ఆయన మనపై చూపిన ప్రేమకు దేవునికి ఒక పర్యాయము చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అద్భుతమైన దేవుని మహాకృపను బట్టి గత వారము మనము రక్షణ అనే అంశముపై పాత నిబంధనలో రక్షణ ఎలాగ ఉన్నది అని కొన్ని ఒక సందర్భాన్ని మనం గుర్తించుకొని ఆ రక్షణను గురించి మనము ధ్యానించాం. మనందరికీ గుర్తే ఉంటుంది, ఒకసారి మనల్ని గుర్తు చేయటానికి ఆ పాత నిబంధన వాక్యంలోనికి ఒక పర్యాయం వెళ్ళి తర్వాత ఈ దినమున మనము ధ్యానించబోతున్నటువంటి సందర్భానికి వెళ్తాం. ఆ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవాతి దేవుడు మోషే ద్వారా పలికినటువంటి మాటలు మనము ఈ రీతిగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. 13వ వచనము 14వ అధ్యాయము 13వ వచనము 14వ అధ్యాయము. అందుకు మోషే భయపడకుడి భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను యెహోవా నేడు మీకు కలుగజేయబో రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ఊరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను చూడరు ఇక మీదట మీరు ఎన్నడను చూడరు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. తల్లి దేవునికి స్తోత్రాలు. ఈ అంశంపై గత వారం మనం ధ్యానించాం. దేవుడు ఏమంటున్నాడంటే ఊరక నిలుచుండి చూడండి, ఊరక నిలుచుండి చూడండి. విశ్వాసులకు దేవుడు అనుగ్రహిస్తున్న మహాకృప ఏమిటో అర్థం చేసుకోండి. మీరు అటు ఇటు చూడవద్దు, ఆయన వైపే చూడండి. ఆయన వైపు చూచినప్పుడు నీ శత్రువు ఈ లోకములో ఎవరైనా కూడాను ఆ శత్రువుని మరలా నీవు చూడవు. దేవునికి స్తోత్ర. అంత గొప్ప దేవుని మహోన్నతమైన మహాకృపను మనము చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక్కరు కూడా తప్పకుండా దేవుని వైపు చూచినట్టుగా సమూహము లక్షల సమూహము దేవుని వైపు చూచిన వారుగా ఉంటున్నారు. ఈ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్
had took the place of the Jehovah and they just prayed the Lord in one mind oka manasu tho oka atma tho varu devuni aaradhinchina varuga untunnarani prathi okkaru gamaninchali manamandram kuda aaradhanalo unnam manamandram kuda ekam manasu tho devuni vaipu chuchi aaradhinchinappudu దేవుడు మనకు ఏది అవసరమో దానిని దయచేసే దేవుడిగా ఉంటున్నాడని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలి. ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు, ఆ యెహోవా దేవుడే మన దేవుడు, వారు ఆరాధించిన దేవుడే మన దేవుడు, ఆయననే మనం ఆరాధిస్తున్నాం. అట్టి ఆరాధన క్రమంలో మనం జీవిస్తుండగా ఏక మనస్సు కావాలి. అక్షర మంది ఒక మనస్సుతో దేవుని వైపు చూసిన వారుగా వారికి జరిగిన రక్షణ ఏమిటి? అపాయము నుండి రక్షణ, శత్రువు నుండి రక్షణ, ప్రాణము నుండి రక్షణ, ఆ సముద్రము నుండి రక్షణ, వారి యొక్క ఆత్మీయతలో బలపరచబడిన దేవుని శక్తిని వారికి కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఎవరమైనా కూడాను ఆ రీతిగా మనం దేవుని వైపు చూచినప్పుడు మన కుటుంబాల్లో మనకు తెలుసు అనేకమైన సమస్యలు, అనేకమైన సమస్యలు, మనకు తెలియనటువంటి సమస్యలు ఉన్నాయి కుటుంబాల్లో. అయితే నీవు నేను నీ కుటుంబం నా కుటుంబం చేయవలసిన పని ఏంటంటే ఏకాత్మ కావాలి, ఏక మనస్సు కావాలి. ఆ దేవుడు మోషే చెప్పిన రీతిగా వారందరూ కూడా తద్రీతిగా ఉన్నారని ఊరక నిలుచుండి చూడండి. మీరు నేను చూచి మీరు నేను చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నట్టు వాళ్ళు ఊహించగలరా అండి? ఊహించగలరా? బట్ దే కుడ్ They could imagine it that Jehovah could do wonderful things in their life. Manamu kuda atti vishwasam kaligi undali. Lekapothe samudram chelchabadeda, samudramu irupakshamula godala vale kattabadeda, samudramu nela aa yokka endina nela vale cheyabadeda, aa endina nelalo varandaru kshemamga nadichi aa odduku vellagalige vara vaari vishwasamu. Manaku entante ippudu vachindi మనకి క్యాజువల్ గా ఉంటారు నేర్చుకున్నారు మన విశ్వాసం. నో 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 నో, క్యాజువల్ గా కాదు. నీవు ఖచ్చితంగా ఎప్పుడైతే ఆత్మీయతో కూడిన విశ్వాసాన్ని గ్రహించావో దేవాతి దేవుడు చేయబోయే కార్యాన్ని మేము చూస్తాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఇశ్రాయేలీయులను అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక గొప్ప సంఘటన ఆ యొక్క ఎర్ర సముద్రమును ఇలాగ చీల్చుట, ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చుట. అది ఇంతవరకు ఏ గ్రంథాల్లో కూడా ఈ అద్భుతాన్ని లిఖించబడలేదు. దేవునికి స్తోత్రం. Only the Israelites could see the witness of the God's miracle. కాబట్టి మనము కూడా అటువంటి అద్భుతాలను చూడాలి అంటే అందరము కూడా ఆయన వైపు చూడాలి. మరలా నెక్స్ట్ మన సైడ్ ఉండే మనస్తత్వాలు తీసేసుకోవాలి. ఆయన నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, నేను పొందుతాను, అది నా విశ్వాసము, నా దేవుడు క్రియలు చేస్తాడు, ఆశ్చర్యమైన క్రియలు చేసే దేవుడు అని విశ్వసించినప్పుడు వారికి కలిగిన రక్షణ నీకు కూడా కలుగుతుందని, అపాయం నుంచి రక్షణ కలుగు చేస్తాడని నువ్వు విశ్వసించాలి. ఇప్పుడు మనం అందరము ఎక్కడున్నాం తల్లి? అపాయము అనే మనస్సుతో ఉన్నాం అందరము. అపాయం అనే మనస్సుతో ఉన్నాము. అపాయము నీ చుట్టూ ఉన్నదని, నీ మనస్సు సిద్ధపరచబడి ఉన్నది. నీ కుటుంబం అంతా కూడి, నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ సేవకులు ఎవరైతే కుటుంబంలో ఉన్నారో అన్ని ఆత్మలు కూడా దేవుని ఏక మనస్సుతో ఆశీర్వదకరమైనటువంటి నిశ్చలమైనటువంటి పొందటానికి దేవుడు అద్భుతములు నీ పక్షంగా చేయగలడని ఆ యొక్క భావన ద్వారా మనం చూస్తున్నాం. ఈ దిన మనకై మనము చూస్తున్నది హీలింగ్ ఆఫ్ ది బాడీ. ఈ రోజున మనము రక్షణ ఏ రీతిగా పరిశుద్ధ గ్రంథములు లిఖించబడినది, మొట్టమొదటిగా అపాయం నుండి రక్షణ చూసాం. ఈ వేదన హీలింగ్ ఆఫ్ ద బాడీ, శరీరమును స్వస్థత పరచుట, శరీరములను రోగము నుండి విడుదల చేయుట, శరీరములో పుట్టుకతో వచ్చిన రోగముల నుండి విడుదల చేయుట,
నీకు ఈ లోకములో జీవించడానికి ఒక రక్షణార్థమైన శరీరమును దేవుడు అనుగ్రహించుట ఏదైతే నీకు లేదో దానిని నీకు దేవుడు అనుగ్రహించడానికి ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహించాడని అతి రక్షణ అనుగ్రహించడానికి నా దేవుడు నిలచి ఉన్నాడని నీవు గమనించాలి చూడండి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం హల్లెలూయా హల్లెలూయా ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని వెండి బంగారములు నా యొద్ద లేవు కాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తును లేవనెత్తును వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను అంటేనే వాని పాదముల చీలమండలములను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి అద్భుత కార్యాన్ని నా దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రాలు ఎప్పుడైనా కూడా పరిశుద్ధ గ్రంథంలో జరిగిన సంఘటన మీరు విన్నప్పుడు ఆ అద్భుతం జరిగినప్పుడు నీ మనసులో కట్టలాగి వినొద్దు అప్పుడు దేవునికి మీరు స్తోత్రాలు చెల్లించాలి అది ఆదరణ జరిగిన సంఘటన అయినా నా దేవుడు చేసిన సంఘటన కాబట్టి నా దేవునికి ప్రతినిత్యము కృతజ్ఞతలు చెల్లించే భావన ప్రతి విశ్వాసకి ఉండాలని దేవుడు ఇదినాన మనకు గుర్తు చేస్తున్నాడు ఆ బిడ్డకు తరిగింది ఆ జరిగిన సంఘటనలో మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రాలు చెల్లించాలి అదే విశ్వాసకుండవలసిన ప్రథమమైన లక్షణమని గుర్తించాలి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఈ బిడ్డ సంగతి మన అందరికీ తెలుసు ఇతనికి లోకంలో మనవలి నడిచి వెళ్లే యోగ్యత లేదు మనవలి ఆయనకున్నటువంటి శారీరక బలహీనతను బట్టి ఒక ఉద్యోగం చేయలేడు ఒక కష్టపడలేడు నడవలేడు తనకి తానుగా సంపాదించుకోలేడు ఒకరిపై ఆధారపడాలి ఒకరిపై ఆధారపడితేనే అతనికి ఆహారం ఒకరిపై వారి యొక్క ఆలోచన చొప్పున నడిస్తేనే ఇతని కదలికలు ఇతనికి లోకంలో మనుష్యుడే కాని మనుష్యునికి సంబంధించిన స్వతంత్రత లేనివాడు దేవునికి స్తోత్రాలు చెప్పాలి స్వతంత్రత లేని వానికి ఈ లోకంలో బలము లేని వానికి ఈ లోకంలో బలహీనుడైన వానికి ఈ లోకంలో ఏ విధమైన శరీరము లోపం ఉన్నప్పటికీ వారికి దేవుడు రక్షణ కలుగజేసి జీవంతో కూడిన శక్తివంతమైన స్వస్థతను అనుగ్రహించగా ఏకైక దేవుడని మనము దేవునికి స్తుతులు చెల్లించాలి దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ బిడ్డ ఏం అడిగారంటే నాకు ఏంటయ్యా నాకు నాకు కొద్దిగా 4 డబ్బులు ఇవ్వండియ్యా అన్నానికి కావాలి అన్నాడు ఏమడిగాడు అన్నానికే డబ్బులు అడిగాడు అన్నం తినడానికి డబ్బులు అడిగాడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా ఎఫెసి పత్రిక ఉన్న మాటని మనం చదువుకుంటున్నాం ఆత్మదేవుని యొక్క మహాశక్తిని ఈ రీతిగా మనం చూస్తున్నాం ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం హల్లెలూయా మనలో కార్యసాధ్యమైన తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఏంటట నా దేవుని యొక్క శక్తి ఏంటంటే నువ్వేదో ఊహిస్తావు నాకు ఇవాళ డబ్బులు కావాలని వచ్చావనుకో ఆయన ఏం చేశాడు పుట్టుకతో నువ్వు కుంటి వాడివి పుట్టుకతో నీవు క్రిప్పుల్ మ్యాన్ క్రిప్పుల్ నేను నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఆ నలుగురు తీసుకొచ్చి కూర్చోబెట్టిన దేవాలయం దగ్గర దయ కల వాళ్ళు నీకు డబ్బులు ఇస్తేనే వస్తాయి అయితే అతను ఊహించిన దానికంటే చూడండి దేవుడు చెప్తున్న మాట కార్యసాధకమైన తన శక్తి చొప్పున కార్యసాధకమైన శక్తి అంటే క్రియా రూపకం దాల్సిందే నా దేవుడు మాట చెప్పాడంటే అది క్రియ జరగాల్సిందే ఆ క్రియ జరిగే దేవుడు అద్భుతంగా మెప్పు పొందవలసినది
ఆయన ఆశీర్వాదమైన స్థితిని మనం పొందవలసినది. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న పేతురు భక్తుడు ఎట్లాంటి వాడండి, ఎట్లాంటి వాడండి పేతురు? చేపలు పట్టేవాడండి, ఎందుకు కొరగాని వాడండి, లోకంలో స్థితి లేని వాడండి. ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఆయన చేసినటువంటి అద్భుతమైన మొట్టమొదటి క్రియ ఏంటంటే, ఒక పుట్టుకు కుట్టివాడిని, పుట్టుకతో కుట్టివాడిగా పుట్టిన వాడిని, వాడికి రక్షణ, ఈ లోకంలో రక్షణ ఇచ్చాడు. చూడండి ఆయన అంటున్నాడు, చూడండి దేవాతి దేవుని యొక్క మహా అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించి వాటి ఏమడిగాడండి అబ్బాయి, ఏమడిగాడు? డబ్బులు ఇచ్చాడు. ఏమన్నా ఒక డాలర్ ఇచ్చు, ఒక డాలర్ ఇచ్చుంటాడు ఎవరు, డాలర్ అనుకొని ఉంటాడేమో. అయితే దేవుడు ఏం చేసాడు, ఊహించిన దానికంటే కూడాను ఆ బిడ్డలో ఉన్నటువంటి విశ్వాస్యతను, నీతిని చూశాడు. మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటి, ఆ క్రిపుల్డ్ మ్యాన్ లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, నీతి విశ్వాస్యత, దేవుని యందు భయభక్తులు గలవాడు. అందుకనే దేవాలయం దగ్గరికి వచ్చాడు. లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళేవాడు, ఏ షాప్ దగ్గరకు వెళ్ళేవాడు, లేకపోతే ఇంకో సినిమా హాల్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఆ బిడ్డ భక్తి పరుడు, విశ్వాసే, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ పక్షంగా ఊహించని రీతిలో ఒక దినమున నీకు నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడని నీవు గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు, పేతృభక్తుడు అంటున్నాడండి, ఏమంటున్నాడు తెలుసా, మా దగ్గర వెండి బంగారాలు లేవంటున్నాడు. అంతకంటే శ్రేష్టమైనది నా యేసు నామము, యేసు నామము అన్ని నామముల కంటే పైన, పై నామము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గొప్ప నామము కలిగిన దేవునే మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో అనేకమైన దేవుళ్ళు ఉన్నారేమో, పేర్లన్నీ పెట్టుకుంటారండి, పేర్లన్నీ వరుసగా పెట్టుకుంటారండి, ఆ పైకి వెళ్ళిపోద్ది నా దేవుడి నామము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుని యొక్క శక్తిని, రక్షణను కలుగు చేయడానికి దేవుడు ఆ బిడ్డను వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బిడ్డ భక్తి పరుడో కాదో మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత భక్తి పరుడు అంటే చూడండి, అతను చేసిన పని, గొంతులు వేయచ్చు నడుచుచు దిక్కున లేచి నడిచను, నడుచుచు గంతులు వేయచ్చు. ఏం చేస్తున్నారు తల్లి? దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలో. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుని స్తుతించే భక్తి తత్పరత గల కుంటివాడు అబ్బాయి. దేవుడు అంటే భయభక్తులు కలవాడు. ఆయన కుంటివాడని దేవుని దూషించలేదు, దేవుని దూషించలేదు. దేవుని సన్నిధిలోనే ప్రతినిత్యం ఉంటూ, దేవుని యొద్దనే ఉంటూ, దేవునితోనే ఉంటూ, దేవుడి దగ్గరకు వచ్చినటువంటి విశ్వాసం లేక ఆ యొక్క ధనముతో ఆయన జీవించేవాడుగా ఉంటున్నాడు. దేవుడైతే ఆ బిడ్డకు ఒక కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి మొట్టమొదట క్రియకు బదులుగా ఏం చేశాడంటే, నడుచుచు మెల్లి ముందు నడిచాడు, కుట్టాడు కదండి, ఇలాగ నడిచాడు. అప్ప నడవగలనా లేదా అని నడిచాడు, నడుస్తున్నాడు, నడవగలనా అని ఇట్లా నడవటం రెండు స్టెప్లు వేసాడు. ఆయన స్టాండర్డ్ గా నుంచోటం చూసేటప్పుడు బలం చూశాడు, ఇక గంతులైతే మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. ఆత్మదేవుని కార్యాలండి ఇది, ఆత్మదేవుని కార్యాలండి, ఆశ్చర్యమైన కార్యాలండి. ఆయన చేసినటువంటి గంతులు వేయించు ఏం చేశాడు నా తల్లి అక్కడ, దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళి, వారితో కూడా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. స్థానం ఎక్కడికి వెళ్ళిందో చూడండి, దేవాలయంలోనికి ఎప్పుడు వెళ్ళలేదు, దేవుని ఎప్పుడు స్తుతించలేదు, దేవునితో ఏ కార్యము చేయలేదు, దేవుని యందు భయభక్తులు కలవాడే. నేటి దినమున దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి యోగ్యత దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించే యోగ్యత ఏమిటో మాత్రమే కాకుండా, ఇరువురు దైవజనులతో యోహాను పేతురులతో నిలవబడే యోగ్యతను దేవుడిచ్చాడు. నీకున్న దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాడు. ఎప్పుడైతే నీ విశ్వాసత నీతి స్థిరపరచబడి ఉంటావో, దేవాత దేవుడు అద్భుతమైన శక్తివంతమైన కార్యములు జరిగించి నువ్వు యోచించిన వ్యక్తులతో వారితో సమానమైన స్థానాన్ని దేవుడు ఇస్తానని చెబుతున్నాడు. నువ్వు ఈ లోకములో ఏమి లేదనుకుంటున్నావేమో, కానీ
నా దేవుడు వారిని చూడండి అలా అంటున్నాడు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వారు వాడు నడుచుచు దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయము ద్వారమునంత భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరమశులైరి ప్రజలందరూ విస్మయముందే యోగ్యతను విశ్వాసులకు దేవుడిస్తాడు విశ్వాసులు దే ఆర్ స్పెషల్ ఇన్ వ్యూ ఆఫ్ గాడ్ They are unique in view of God. Believers are not such a small people. They are bigger than anybody else in the world. They are chinna vaadu kaadu. Devani shaktini kaligina vaallani. Prati okka vyakti gamaninchali. Manam chinna vaallame vachamo lokamlo vaalla drushtiki. Kaadu. Devudu elanti vaadante. Ayana nammina vaallani. Aacharyamaina sthitilaniki teesukoni velle vaadu. Marandaru em antunnarata? Mari. ఈ దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కునేవాడు కదండి అంటున్నారు అని దేవుని కార్యమునకు విస్మయముందిరి ఎలాగ సాధ్యము అప్పటి వరకు కొత్త నిబంధన భక్తులు చూస్తున్నారు పాత నిబంధన భక్తులకి ఎవరికి తెలియదు ఎలీషా కాలంలో జరిగినాయి కానీ మొట్టమొదటి అద్భుతము అపొస్తలుల ద్వారా దేవాత దేవుడు జరిగించినటువంటి మొట్టమొదటి క్రియ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము కార్యములు చేసే దేవుడు ఆయన విశ్వసించిన వారికి ఆత్మవరములను అనుగ్రహించే దేవుడు పరిశుద్ధాత్మవరములను అనుగ్రహించే దేవుడు స్వస్థతలు అనుగ్రహించే దేవుడు ఆత్మీయ బోధపరిచే బోధన అనుగ్రహించే దేవుడు అట్టి శక్తివంతమైన కార్యములు జరిగించే దేవుని నీవు కలిగి ఉండాలని నీవు గమనించాలి నీ దేవుడు ఎట్లాంటి వాడు ఎప్పుడు కూడా ఆ రీతిగా గమనించి నువ్వు శక్తివంతము నీకు నీవుగా శక్తివంతం కావాలి ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ గాడ్ సాధారణమైనటువంటి దేవుడు కాదు ఆయన ఆత్మ అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు అట్టి దేవుని కలిగి ఉండి మనం జీవిస్తుండగా ఇక్కడ మనం భయపడతానే ఉంటాం ఇక్కడ మనం భయపడతాం వారికి ఉండే అతనికుండే విశ్వాసం కూడా మనకు ఉండట్లేదు God can do wonderful things. He can do wonderful things in your life. In your life, you can say, Devudu pilichi ivvagaladu. Evaro vastarandi manaku teliyakunda. Evaro vastaru manaku teliyakunda. Evandi mee intlo ee samasya undi kada. Nenu undam ready ga antadu. Devudu pampistadandi. Devudu pampistadu. Danini gamaninchi manamu. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవాత దేవుడు ఈ దినాన మనకి తెలియచేస్తున్నారు కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వారల రక్షణ నీ శరీరములో ఉన్నటువంటి బలహీనతల ద్వారా దేవుడు నీకు రక్షణ ఇస్తాడు ఆ రక్షణను కలిగి చేయటానికి మనకు మనకు శక్తి లేదు మనకైతే శక్తి లేదు ఈ శక్తిని ఇవ్వటానికి నా దేవుడు ఒక కార్యాన్ని చేశాడు దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పాలి ఆ అద్భుతమైన కార్యం ఎలాంటిదంటే చూడండి పేతురు భక్తుడు చెప్తున్నాడు చూడండి ఆశ్చర్యమైన కార్యం అనేది ఏ మనుషుడు చేయలేనండి ఆయన చేసినటువంటి క్రియను బట్టి మనము ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి చూడండి ఒకటో పేతురు భక్తుడు తెలియజేసిన మాటని మనం ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం హల్లెలూయా 24వ వచనము 1 పేతురు 3:2 24వ వచనములో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మరాను మీద మోసుకొనెను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి ఇప్పుడు హల్లెలూయా కారణం ఏంటో తెలుసండి ఈ కుంటివాడికి స్వస్థత రావడానికి కారణం ఏంటంటే ఈ కుంటివానికి సంబంధించిన పాపములన్నీ దేవాతి దేవుడు సిలువ మీద మ్రాన్ మీద మోసుకున్నాడు దేవునికి స్తోత్రాలు హల్లెలూయా అదే దేవుడు నీ పాపములను నీ కుటుంబంలో ఉన్న వారి పాపములను ఆయన మోసుకొని ఉన్నాడని నీవు విశ్వసించాలి ఏ కుటుంబాని పాపాలైతే దేవుడు మోసుకున్నాడు నీ పాపములు నా పాపములు కూడా దేవుడి సులోమాన మీద మోసుకొని ఉన్నారు అదే ఆ స్థితి నీ మనసులో ఉండాలి నాకు దాని రోగం వచ్చింది
నయం కావట్లేదు నో 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 నా దేవుడు నాకు చేసిన క్రియ నా పాపములను ఆయన సిలువ మీద మోసిన వాడిగా ఉంటున్నాడు అని చెప్పి కామబెట్ అక్కడ ఏమన్నాడో తెలుసా తల్లి చూడండి అక్కడ ఏమన్నా చూడండి గాయముల చేత ఆయన పొందిన గాయముల చేత ఈ బిడ్డకు వచ్చిన స్వస్థత ఎక్కడి నుంచి వచ్చిందంటే నా దేవుని శరీరంలో తగిలినటువంటి గాయములు ఉన్నాయి చూసారా 39 గాయాలు తగిలినాయి అంట 39 39 గాయములు ఆ 39 గాయములు కూడాట ఈవేళ ఇంటర్నేషనల్ గా ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో రోగాలన్నీ 39 దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా ప్రపంచంలో రోగాలన్నీ 39 ఈ యొక్క రోగం కూడా ఈ ఈ రోగం కూడా దాని మీదే ఉంది ఇప్పుడు అనుకునే రోగం కూడా ఆ సిలువ మీద నా దేవుడు పోసాడు నా దేవుని గాయం ద్వారా అనుగ్రహించాడు నా దేవుడు స్వస్థత ఇవ్వగలడు ఆయన గాయం ద్వారా నీకు ఉన్నదని నువ్వు గమనించాలి ద గ్రేట్ గాడ్ ఆఫ్ గాడ్స్ దేవుడు మాట మాట్లాడండి సత్యమై మాట్లాడతాడు అబద్ధము మాట్లాడిన దేవుడు సహాయకుడిగా ఉండే దేవుడు స్వస్థతలు అనుగ్రహించే దేవుడు ప్రేమించే దేవుడు కరుణ సంపన్నుడు ఆయనను నీవు కలిగి ఉన్నావు 39 రోగాలే ఉన్నాయంటండి ఆయన ఏం చేసేటప్పుడు 2000 సంవత్సరాల క్రితము 39 దెబ్బలే తిన్నాడండి 39 గాయాలే తగిలినాయండి ఒక్కొక్క గాయములు ఈ రోగంలో ఉన్న రోగాలన్నీ ఉన్నాయట అందుకని ఆయన స్వస్థత నీకు ఏ జబ్బుకైనా స్వస్థత ఉంది ఇప్పుడు అది మందులు కనుక్కోవట్లేదు మందులు కనుక్కోవట్లేదు అంటున్నారు ఏం లేదు నీకైతే మందు ఉంది నీకు నాకు మందు ఉంది ఆయన నమ్మిన వాడికి మందు ఉన్నదండి ఆయన మందిన వాడికి స్వస్థత ఉన్నదండి ఆయన నమ్మిన వాడికి రోగం లేదండి ఆయన అనుగ్రహిస్తానని చూడండి ఆయన చెప్పిన మాట ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఏంటా నాకు దేవుడి స్వస్థత ఇచ్చాడు నాకు దేవుడి స్వస్థత ఇచ్చాడు నాకు దేవుడి స్వస్థత ఇచ్చాడని నీవు ఎప్పుడైనా ఆయన ఎందుకు విశ్వసించి నీవు అనుకున్నప్పుడు కార్యం అప్పుడే జరిగిపోతుంది దేవుడికి ఒకసారి స్తోత్రాలు హల్లెలూయా అంత విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి ఆ బిడ్డకు అదే జరిగింది ఆ బిడ్డ పాపాలను క్షమించాడు దేవుడు పాపముల నుంచి రక్షణ ఇచ్చాడు అంత మాత్రమే కాకుండా ఆయనకు ఉన్నటువంటి రోగము నుంచి క్రిప్పల్నెస్ ఆయనకున్నటువంటి కుట్టితనాన్ని నుంచి కూడా దేవాది దేవుడు రక్షణ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా శారీరక రక్షణను కలుగ చేయటానికి నీ విశ్వాసాన్ని ఏ రీతిగా నువ్వు సిద్ధపరచుకొని స్థిరపరచుకొని జీవిస్తున్నావు దేవాతి దేవుడు ఈ దినాన నిన్ను నన్ను ప్రశ్నిస్తూ వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృపని బట్టి ఆత్మదేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం దేవుని ఏ రీతిగా ప్రార్థిస్తున్నాము దేవుని ఏ రీతిగా అడుగుతున్నాము అని దేవాతి దేవుడు ఈ దినాన మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు స్వస్థత రోగముల నుంచి విడుదల ఏ రోగమైనా కూడాను దేవుని యొక్క రక్తం గాయము ద్వారా మనకి స్వస్థత వచ్చిందని మనం అందరం గమనించాలి ఏ రోగమైనా అయితే దేవుడు ఎవరికో సూచిస్తాడు నువ్వు వెళ్ళే వైద్యుడికి సూచిస్తాడు నీకు వెళ్ళే వైద్యుడికి చెప్తాడు నీకు స్వస్థత చేయమని నువ్వు వెళ్ళే వ్యక్తి దగ్గరికి దేవుడు చెప్తాడు నీవు దేవుని యందు విశ్వసించి అడిగినప్పుడు నీకు డయాగ్నస్ చేసే వైద్యుడికి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన నీకు తెలీదు నాకు తెలీదు ఆయనకి తెలుసు దేవుడికి తెలుసు ఏ రోగం ఉందో నీకు తెలుసు ఆ రోగానికి నయం చేసే వ్యక్తి ఎవరు ఆయనకు తెలుసు ఆయనే నీకు సూచిస్తాడు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పడి వెళ్ళకూడదు ప్రార్థించుకొని వెళ్ళాలి ప్రార్థించుకొని వెళ్ళినప్పుడు దేవుడి మార్గములను చూపించే దేవుడని మనము గ్రహించాలి కాబట్టి రక్షణను కలుగు చేయడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన మహాకృపను అక్కడ చూస్తున్నాం అపొస్తల కార్యములది వారి యొక్క మాటను చదువుకుంటాం అపొస్తల కార్యములు 4:12 చదువుకుంటూ వస్తున్నాం అపొస్తల కార్యములు 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఈ నామమునే మనము రక్షణ పొందవలను కాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన
మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను ఏ నామమున రక్షణ పొందలేము అనిను ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ఈ మాటను గుర్తించుకోండి అంత ధైర్యంగా చెప్పగల అంత ధైర్యంగా చెప్పగల పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన దేవుడు మనకు వేరే వాళ్ళు వింటే మనల్ని ఏమని అనొచ్చు కూడా కానీ ధైర్యంగా చెప్పగలము నా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఏ నామమున కూడా రక్షణ లేదు ఏ నామమున రక్షణ లేదని దేవాతి దేవుడు అథారిటేటివ్ గా దేవాతి దేవుడు మాట్లాడుతుంది అఫర్మేషన్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు దీన్ని పేతృభక్తుడు చెప్తున్నాడండి పేతృభక్తుడు చెప్తున్నాడండి ఇంకా ఏ నామం కూడా వాళ్ళు అడిగిన మాట ఏంటో తెలుసా 9వ వచనం చదువు తల్లి హల్లెలూయా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును మేము విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినదేమనగా ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు మీరు గమనించాలి ఇక్కడ పేతృభక్తుడు వాళ్ళని బాణాలు పెట్టి గుచ్చుతున్నాడు ఇట్లా అడిగారు బాగానే ఈయన బాణాలు వేస్తున్నాడు వాళ్ళకి ఏమని వేస్తున్నాడు తెలుసా ఏమని వేస్తున్నాడో తెలుసా ఏమని వేశాడో తెలుసా మీరు మీరు సిలువ వేసినట్టు ఏమని సిలువ వేసిన వాళ్ళు అడుగుతున్నారండి దేవుని సిలువ వేసిన వాళ్ళు దేవుని మరణానికి గురి చేసిన వాళ్ళు ఏ స్వస్థతను అయితే ఇచ్చే దేవుడు ఆ దేవుని సిలువలోనికి మరణానికి గురి చేసినటువంటి వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద ఈజ్ క్లెయిమింగ్ మై గాడ్ ఈస్ సచ్ ఎ గ్రేట్ గాడ్ ఈజ్ పాయింటింగ్ అవుట్ ది మిస్టేక్స్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్ ఇజ్రాయెల్ చేసిన తప్పిదములను స్ట్రైట్ గా చెప్తున్నాడు ఇజ్రాయెల్ చేసిన తప్పిదములను ఈ రీతిగా మాట్లాడుతూ చెప్తున్నాడు మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు మీరు సిలువేస్తే వేశారు ఆ దేవుడు ఎవరంటే మృతులలో నుండి లేచినటువంటి దేవుడు దేవునికి స్తోత్రాలు చెప్పండి హల్లెలూయా పునరుత్థాన శక్తిని మనకు అనుగ్రహించిన దేవుడు దేవుని ఎప్పుడు కూడా ఆయన క్వాలిటీస్ ని క్యారెక్టర్స్ ని మనము ప్రస్తుతించాలి మన మనస్సులో అదే పేతృభక్తుడు నేర్పిస్తున్నాడు మనకి మామూలు చెప్పొచ్చు యేసుక్రీస్తు నామంలో చేసేవాడు అనొచ్చు అనట్లేదు మీరు సిలువ వేసినటువంటి దేవుడు మృతుల నుండి లేచినటువంటి దేవుడు ఆ దేవుడు చేసినటువంటి క్రియ ఇదని ఆ నామము కంటే గొప్ప నామము ఎక్కడా లేదని ఆయన మాట్లాడినట్టుగా మనము చూస్తూ వస్తున్నాం ఆ రీతిగా మనకు దేవాది దేవుడు హీలింగ్ ఆఫ్ ది బాడీ రక్షణ అనే అంశాన్ని ఇదిన మనం ధ్యానించుకున్నాం హీలింగ్ ఆఫ్ ది బాడీ రక్షణ శారీరక రక్షణ దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు నిన్నటి దినాన మనము మొన్నటి వారంలో మనం ధ్యానించింది అపాయము నుండి రక్షణ శత్రువు నుండి రక్షణ ఆ ఈ దినమున మనము శారీరక స్వస్థతని గురించి ధ్యానించాం ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరచుకు నెక్స్ట్ వారము మన యొక్క అంశంలోనికి మనం వెళ్తాం ఈ దినమున కొన్ని అంశాలు మన మధ్యలో ఉన్నాయి మన సంఘమంతా కూడి ప్రార్థిద్దాం దేవాతి దేవుడు అద్భుతమైన శక్తివంతమైన కార్యములు ఇందున మన ప్రార్థన ద్వారా చేయబోతున్నారు ఆ ప్రార్థన అంతా ఏకమిగించి మీరందరూ దేవునితో ఉండండి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయగల దేవుడు మన దేవుడు ఆయన సమక్షంలో మనం ఉన్నాం మొట్టమొదటి అంశము మన మధ్యన ఉన్నటువంటి మేరీ సహోదరి మనలను ప్రార్థనలో నడిపిస్తారు ఆ మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రపంచ కరోనా నుంచి మనము విడుదల కావాలి ఆయన ఉగ్రత తగ్గాలి మంచి దేవుడు మన దేవుడు అది మాత్రమే కాదు మనము నివసిస్తున్న ప్రదేశము గుంటూరు ప్రదేశము మన చుట్టుపక్కల వారు ఉంటున్న ప్రదేశాల గురించి కూడా అదే రీతిగా హుబ్లీ ప్రాంతంలో ఉన్న మన సహోదరులు మనతో ఉన్నారు ఆ మేరీ పెద్దమ్మ ఉన్నారు ఆ బ్లెస్సీ పావులు ఉన్నారు ఆ జాస్వా అండ్
ఆ సహోదరి సరళ సహోదరి వీళ్ళందరూ కూడా వారి గురించి కూడా అవాళ్ళ ప్రాంతంలో కూడా దేవాది దేవుడు ఈ యొక్క కరోనా నుంచి విడుదల చేయాలని మన సహోదరి మేరీ మనల్ని ప్రార్థన అందరూ ఏకీభవించండి. మీరు వాళ్ళందరూ ప్రార్థనలు చేయాలి అందరిని అడుగుతాను నేను మీరందరూ ప్రార్థనలు చేయాలి సిద్ధపడి ఉండండి. దేవునికి స్తోత్రాలు. స్తోత్రం 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 నాయన కృపా సత్య సంపూర్ణుడ నా ప్రియ పరలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం నాయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా పోయిన గురువారం నుంచి మా గురువారం వరకు తండ్రి మా సంఘాన్ని ఎంతగానో కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా జూమ్ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకందరికి ఇచ్చిన ప్రభా కృపను బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఎందరికో లేని ధన్యతను మా సంఘానికి ఇచ్చారు దేవ మీకు వందన. ఎంత గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మా త్రియేక దేవుని మందిరాన్ని ప్రభా మీరు ఎంతగానో ప్రభా ప్రత్యేకపరచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తుతులు స్తోత్రములు 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 నాయన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న గొప్ప దేవా నీకు వందనాలు మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన. మా సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో భద్రపరచండి ఆయన. అయ్యా సంఘ కాపర్లు ఇరువురిని అభిషక్తుల వారి ఇరువురిని దీవించండి ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్య శక్తి బలము దీర్ఘాయుష దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వారి చేర్చున్న పరిచర్య అంతటిని దీవించండి నాయన. అయ్యా ప్రభా ఆధునిక జ్ఞానముతో ప్రభాయన ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా ప్రభా అనేక మందికి ప్రభా మరి సువార్తను అందించడానికి ప్రార్థించడానికి అయ్యా మా అభిషక్తుల వారికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన మీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ యొక్క మరి నాయన వస్తువులన్నీ మంచిగా పని చేయలాగిన సహాయం చేయను ఆయన. దుష్టుడు ఏ విధంగా వాటి మీద పని చేయడానికి వీల్లేదు నాయన. అద్భుతముగా పనిచేసి అనేక మందికి ప్రభా వాక్యాన్ని అందించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారి బిడ్డను దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం శక్తి బలము దయచేయనైనా గర్భంలో శిశుకు మంచి ఎదుగుదల దయచేయనైనా సుఖప్రసం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వికృపాక్షేమములు దయచేయమని అడుగుచున్నాను. సంఘ బిడ్డలందరినీ కుటుంబాలు కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి భయ ఆందోళన నుంచి విడిపించండి నాయన. కరోనా భయం నుంచి విడిపించినందుకు మీకు వందనాలు ప్రభా. కుటుంబాలను ఆర్థికంగా ఆత్మీయంగా మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయన. అదే విధంగా ప్రభా ప్రపంచాన్ని మీ చేతులకు అప్పచెప్పుచున్నాను ప్రభా. అయ్యా ప్రపంచ దేశాలన్నీ ప్రభా ఎంతో భయ ఆందోళనలతో నిండి ఉన్నాయి ప్రభా. ఈ కరోనా మహమ్మారి ఎంతగానో ప్రజలను పీడిస్తుంది ప్రభా. అయ్యా పరిశుద్ధ ఆత్మడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీరు మాటతో సెలవిచ్చిన దేవుడు ప్రభా. మాట మాత్రం సెలవిస్తే సమస్తము జరిగిన దేవా. అయ్యా సృష్టిని మీ మాట ద్వారా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న ఈ జనాంగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఏ విధంగా బీతిల్లటానికి వీల్లేదు నాయన. భయ ఆందోళనలతో దినది బ్రతకడానికి వీల్లేదు ప్రభా. పరిశుద్ధ ఆత్ముడా నీకు వందనాలు నాయన. ఈ కరోనా వైరస్ ని యేసు నామంలో సమూల నాశనం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా దుష్టుడు ప్రవేశపెట్టిన ఈ యొక్క వైరస్ ని యేసు నామంలో సమూల నాశనం చేయమని అడుగుచున్నాను. మీ అగ్నిలో కాల్చివేయమని అడుగుచున్నాను ప్రభా. దాన్ని శక్తిహీనరాలుగా చేయమని అడుగుచున్నాను ప్రభా. ఏ మాత్రము ప్రబలటానికి వీల్లేదు ప్రభా. ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి సోగటానికి వీల్లేదు నాయన. యేసయ్యా యేసయ్యా సహాయం చేయి నాయన. ఒక్కసారి మీ కనుదృష్టి మీరు సృష్టించుకున్న ప్రజల మీద ఉంచమని అడుగుచున్నాను దేవానికి వందనాలు. అయ్యా అయ్యా మీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధాత్మడ సహాయము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. గొప్ప దేవానికి వందనాలు ఏసయ్యా. నిజంగా ప్రభ మరి భయం అంచుల్లో ప్రభ ప్రజలు జీవిస్తున్నారు తండ్రి. అయ్యా గొప్ప వేరేమీ నాయన. అయ్యా మరి తక్కువ వారేమీ నాయన. ఎలాంటి వారైనా మంచి వారైనా చెడ్డవారైనా ఆ వైరస్ కి ఏమి తేడా లేకుండా అందరినీ చోకి ఎంతో భయభ్రాంతులు చేస్తుంది నాయన. అనేక మందిని మరణానికి అప్పచెప్పుతుంది ప్రభ. ఆ విధంగా ఇంకా జరగటానికి వీల్లేదు నాయన. ఏ మాత్రము ప్రభ అది చోకినా మరణించడానికి వీల్లేదు నాయన. అయ్యా పరిశుద్ధ అది సిగ్గుపడే విధంగా ప్రభ ప్రజల్లో బలపరచమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి బిడ్డలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచమని అడుగుచున్నాను నాయన. ప్రతి బిడ్డ నసుడి మీద మీ రక్తాన్ని పరోక్షించి పరిశుద్ధుడా. అయ్యా ప్రతి బిడ్డకి మీ రక్తం ద్వారా ఇమ్యూనిటీ పవర్ ని యేసు నామములో పెంచమని అడుగుచున్నాను దేవా. అట్టి గొప్ప కార్యము జరిగించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి దేశం పాప శాపం నుంచి విడిపించండి నాయన. అయ్యా మీరే నిజ దేవుడని గుర్తెరుగులాగిన ప్రతి దేశం లోని ప్రజలు మీరు నిజదేవుడని గుర్తెదుగులాగిన సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా అలనాడు ఇస్రాయేల్ ప్రజలను ప్రభ తాపకరమైన నాయన సర్పాల నుంచి తప్పించిన దేవా. ఈనాడు కూడా ప్రభ ఈ కరోనా వైరస్ నుంచి ఈ ప్రజలను తప్పించమని అడుగుచున్నాను ప్రభ. ఎందుకంటే అయ్యా మీరు ప్రభ ఏర్పరచు మీ చేతితో చేసిన ప్రజలు ప్రభ నాయన పరిశుద్ధాత్మడా. అయ్యా మీరు నాయన వారికి నాసికారంధ్రంలో శ్వాసను మీ శ్వాసను ఊదారు కదా ప్రభ. అయ్యా ఈ విధంగా ఈ ప్రజలు నశించిపోవడానికి వీల్లేదు ప్రభ. మీ ప్రియ బిడ్డల ప్రభ మీరు చేసుకున్న బిడ్డలు ప్రభ పరిశుద్ధుడా. చాలా మంది నశించిపోతున్నారు ప్రభ. వారి దినముల మధ్యలో
ఎవరు కొనిపోవడానికి వీల్లేదు ప్రభువా మరి ముఖ్యంగా మిమ్మల్ని ఎరగకుండా వాళ్ళు కొనిపోబట్టడానికి వీల్లేదు నాయనా మిమ్మల్ని ఎరగాలి ప్రభువా ఎవరు అకాల మరణాలు చెందడానికి వీల్లేదు ప్రభువా సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా అయ్యా పరిశుద్ధాత్మడా ఇంకా ఇది ప్రబలకుండా సహాయం చేయి నాయనా ఇప్పటికి ఆ వ్యాధి సోకిన వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా వాళ్ళు మరణకరమైన స్థితిలోకి వెళ్లకుండా తండ్రి వారి మీద మీ కృప కనికరములు చూపించి నాయనా సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా వైద్యం అందిస్తున్న ప్రభువా అయ్యా మరి నాయన డాక్టర్లు జ్ఞాపకం చేసుకోండి నాయన మీ జ్ఞానముతో నింపండి నాయన వారికి మంచి ఆరోగ్యము శక్తి బలము దయచే మీ రక్షణ దయచే మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నర్సుల్ని ప్రభువా పారిశ్రామిక మరి కార్మికులు ప్రభువా అయ్యా మరి కలెక్టర్లు ప్రభువా మరి అనేక మంది ప్రభువా రక్షణ సైన్యం ప్రభువా ఎంతో మంది ప్రభువా నాయన ప్రభువా ఈ యొక్క వ్యాధి బారి పడిన వాళ్ళ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు తండ్రి వారందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రభువా ఎంతో మంది వ్యాధి సోకి మరణిస్తున్నారు ప్రభువా అయ్యా దీనికోసం పనిచేసే వాళ్ళు ఎవరు ఆ వ్యాధి బారిన పడటానికి వీల్లేదు నాయన పరిశుద్ధాత్ముడా ప్రతి బిడ్డని స్వస్థపరచమని అడుగుచున్నాను పరిశుద్ధుడా ఇప్పుడు వారి వ్యాధి బారిన పడిన వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను నాయన మీరు ఒక్కసారి తాకండి నాయన వారిని ఒక్కసారి తాకండి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు భారతదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి భారతదేశం ప్రభువా అయ్యా ప్రభా నాయన రెండో స్థానంలోకి వచ్చింది ప్రభా ఆ స్థానం నుంచి తప్పించండి నాయన వ్యాధులను ప్రభా నిర్మూలము చేయండి నాయన ప్రభా ఇంకా రేటులు రేటులు పెరగకుండా సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు తండ్రి భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి రాష్ట్ర ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా ప్రతి రాష్ట్ర ప్రజలకు అయ్యా స్వస్థత దయచేయండి ఎవరికి ప్రభా సోకుండా సహాయం చేయండి సోకిన వారికి స్వస్థత దయచేయమని అడుగుచున్నాను పట్టణాలను కాపాడండి నాయన పల్లెలను కాపాడండి ప్రభా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకుని ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని స్తుతించేటట్టు సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా ఎవరు భయపడటానికి వీల్లేదు నాయన ఎంతో మంది ప్రజలైతే ప్రభా అవమానింపబడుచున్నారు నాయన అయ్యా తండ్రి తండ్రి ఆ వ్యాధి చోక్తే వాళ్ళు బహిష్కరించబడిన వారు చూస్తున్నారు తండ్రి అట్టి మనస్తత్వాన్ని మానవాళిలో నుంచి తీసివేయమని అడుగుచున్నాను నాయన వారికి ఏమి హెల్ప్ చేయలేకపోయినా తండ్రి వాళ్ళని చిన్న చూపు చూడకుండా తండ్రి సహాయం దయచేయమని అడుగుచున్నాను నాయన ఆ వ్యాధి సోకిన వారికి ఆత్మధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాను నాయన అయ్యా పరిశుద్ధాత్ముడు ఆత్మీయ శక్తిని వారిలో పెట్టమని అడుగుచున్నాను ప్రభా తద్వారా మీ శక్తి పొందుకుని వారు స్వస్థత పొందడానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా అలాగే బెంగళూరు పట్టణాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన మీ ప్రియ బిడ్డలు జూమ్ లో జాయిన్ అయిన బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన వారి చుట్టూ మీ అగ్ని కంచి వేయనాయన వారి కుటుంబాల చుట్టూ మీ అగ్ని కంచి వేయనాయన మీ కృపాక్షేమములు దయచేయండి నాయన మీ అరిచేతులతో ఎత్తి పట్టండి నాయన మీ కౌగిట్లో భద్రపరచమని అడుగుచున్నాను ప్రభువా పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన ఆ పట్టణంలో నాయన అయ్యా అధికముగా ప్రబలుతుంది నాయన ప్రజల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు ఏసయ్యా ఆ వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్క బిడ్డ వ్యక్తిగత ప్రభా స్వీయ రక్షణ పాటించేటట్టు సహాయం చేయి నాయన పరిశుభ్రత పాటించేటట్టు సహాయం చేయి నాయన ప్రభుత్వ వారు జారీ చేసిన ఆజ్ఞలు ప్రభా పాటించేటట్టు సహాయం చేయి నాయన మరి ముఖ్యంగా మీ అందు వైభక్తులు మిమ్మల్ని స్తుతించేటట్టు సహాయం చేయనాయన మీ అందు ధైర్యం కలిగిన ఆత్మను పొందుకోగల కృపణ వారికి దయచేయమని అడుగుతున్నాను నాయన మీ రక్షణలో వారిని నడిపించి ఆ బెంగళూరు పట్టణం చుట్టూ మీ అగ్ని కంచి వేయమని అడుగుచున్నాను ప్రభా అలనాడు అగ్ని కంచిని ప్రభా ఎలిషా చుట్టూ అగ్నిని అగ్ని రథాల నుంచి దేవా ఈనాడు ప్రభా బెంగళూరు పట్టణం చుట్టూ వేయండి ప్రభా అధికముగా వ్యాధులు ప్రబలకుండా నాయన ఆ వ్యాధి క్షీణించిపోలాగిన ఆ వైరస్ క్షీణించిపో హుబ్లీని కూడా జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మడ అయ్యా అయ్యా హుబ్లీ యొక్క రాష్ట్రం చుట్టూ మీ యొక్క అగ్ని కంచి వేయండి నాయన అయ్యా మీ కృపాక్షేమం దయచేయి నాయన ప్రతి బిడ్డని చుట్టూ మీ అగ్ని కంచి వేయనాయన ఆ పట్టణ అక్కడ నివసించే బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఏ విధంగా భయ ఆందోళనలు చెందడానికి వీలేదు ప్రభా ప్రతి బిడ్డ మీద మీరు రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచున్నాను ప్రభా అయ్యా ఏసయ్యా మీరు కనికర సంపన్నుడు నాయన మీరు కనికరమ దేవుడు నాయన కరుణగల దేవుడు నాయన ప్రేమ కలిగిన దేవుడు నాయన జాలి కలిగిన దేవుడు ప్రభా అయ్యా మీ ప్రేమకు అవధులు లేవు నాయన అంతము లేదు ప్రభా మీ ప్రజలను ఆ విధంగా నశించబోడు మీకు ఇష్టం లేదు నాయన ప్రతి బిడ్డ మీద మీ ప్రేమ చూపించండి నాయన కనికరాన్ని కుమ్మరించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు ఎస్సయ్యా నిజంగా ప్రభా నాయన ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నారు నాయన ఆర్థికంగా ప్రభా మరి ఎంతగానో ప్రభా నాయన బాధపడుతున్నారు అయ్యా మరి మరి చేతి పనులు చేసుకున్నారు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ప్రభా రోజువారి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నాయన దినకూలీ చేసుకునే వాళ్ళు వాళ్ళందరి కుటుంబాలు నాయన ఆహారం లేక సరైన వస్తువులు లేక నాయన ఇంటి అద్దులు కట్టుకోలేక తండ్రి ఎంతగానో బాధపడుతున్నారు తండ్రి ఏసయ్యా అట్టి ప్రజలను ఒక్కసారి
వారి జ్ఞాపకం చేసుకుంటే నాయన వారికి కావాల్సిన మంచి స్థితిని ప్రభు ఆర్థికంగా ఆత్మీయంగా వారిని బలపరచమని అడుగుచున్నాను దేవా నీకు వందనాలు ప్రభు. అలాగే మరి గుంటూరు పట్టణాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా అయ్యా ప్రధాన అధికారిని జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి నాయన. స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభు. అయ్యా పరిశుద్ధుడా ఎంతో మంది ప్రభు మీ పనిచేసే బిడ్డలు ఈ వ్యాధి బారిన పడ్డారు. స్వస్థత దయచేయనాయన. గుంటూరు పట్టణ ప్రజలందరినీ, జిల్లా ప్రజలందరినీ ప్రభా పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి బిడ్డ మీద మీ రక్తాన్ని ప్రోక్షించిన ఆయన. అయ్యా ప్రతి బిడ్డ నష్టడి మీద రక్తాన్ని ప్రోక్షించిన ఆయన. అయ్యా వ్యాధి సోకుండా సహాయం చేయని ఆయన. సోకిన వారికి స్వస్థత దయచేయను ఆయన. సరైన వైద్యం అందించి త్వరగా రికవర్ అవడానికి సహాయం చేయను ఆయన. అయ్యా మీ కృప ఉంటే, మీ కనకరం ఉంటే చాలు నాయన. అయ్యా త్వరగా రికవర్ అవుతారు అట్టి గొప్ప ధన్యతను గుంటూరు పట్టణం ఆయన, జిల్లా మొత్తానికి దయచేయమని అడుగుతున్నాను ఆయన. అయ్యా గ్రామాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా పట్టణాల నుంచి పల్లెలకు ప్రభు వలస వెలుచు నాయన. అక్కడ కూడా విజృంభిస్తుంది ప్రభు ఈ మహమ్మారి ప్రభు. అయ్యా అయ్యా ఏది ఏమైనప్పటికీ అయ్యా పల్లెల మీద కూడా మీ కృపను ఉంచమని అడుగుచున్నాను ప్రభు. అక్కడ ప్రజలు కూడా సురక్షితంగా బ్రతకడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని అడుగుచున్నాను నాయన. ఏ ఒక్క బిడ్డ భీతితో ఉండటానికి వీల్లేదు నాయన. ఎందుకంటే నాయన నా ప్రభు నన్ను స్వస్థపరిచే దేవుడు నాయన. అయ్యా నా ప్రజ ప్రభు నామము తప్ప ఏది నన్ను స్వస్థపరచలేదని ప్రతి ఒక్క బిడ్డ ప్రభు ధైర్యం కలిగిన దత్తుపుత్ర ఆత్మను పొందుకుని పరిశుద్ధుడా అయ్యా ధైర్యంగా ఉండటానికి సహాయం చేయను ఆయన. అయ్యా ఆత్మ ధైర్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి నాయన. ఆర్థికంగా ఆత్మీయంగా బలపరచమని మీ కృపలో ప్రతి ఒక్క సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపర్లు జ్ఞాపకం చేసుకోండి, సంఘ విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరు మరి నాయన కుడిగిలుగా కూడకపోయినా తండ్రి అయ్యా పరిశుద్ధుడా ధైర్యం కలిగి నాయన మీలో సాగిపోవడానికి సహాయం చేయను. అనేక విజ్ఞాపనలు మీ బిడ్డలు చేస్తున్నారు నాయన, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. ప్రతి విజ్ఞాపన ప్రతి ఉపవాస ప్రార్థన ఆలకించి ఆమెనని ముద్ర వెయ్యమని అడుగుచున్నాను నాయన. కాపర్లు మీరు పోషించండి, ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచమని అడుగుచున్నాను నాయన. మీ గుప్పిలు విప్పండి నాయన. ప్రియ విశ్వాసుల ద్వారా ప్రభా సేవకులు మరి పోషించబడలాగా కూడా సహాయం చేయను ఆయన. ఏ విధంగా కురింగిపోవడానికి వీల్లేదు నాయన. ధైర్యం కలిగి ఇంకా ఇంకా బలపడి నాయన సేవకులు అనేక విధ మంది కోసం విజ్ఞాపన చేసే పాత్రలుగా ఆయుత్తపరచండి నాయన. విశ్వాసులు కూడా సంఘాలకు వెళ్ళటం లేదని నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు ప్రభా. అయ్యా ప్రతి సమయాన్ని మీకోసం కేటాయించి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ అయ్యా మిమ్మల్ని కొనియాడుతూ నశించిపోయే బిడ్డల కోసం విజ్ఞాపన చేయగల పాత్రగా ప్రతి విశ్వాసిని తీర్చిదిద్దామని అడుగుచున్నాను నాయన. అట్టి కృపను అట్టి కనికరాన్ని ప్రతి బిడ్డ మీద కుమరించమని అయ్యా మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దాయిచ్చమని. అయ్యా వైరస్ ని సమూలంగా నాశనం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను ఏసయ్య. ఆమేన్. స్తోత్రం చెల్లించము. హల్లెలూయా. దేవుడు ఈ యొక్క కరోనా నుంచి ప్రపంచాన్ని విడుదల చేసినందుకు నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంశము మన మధ్యన ఉన్నది. అమూల్య సహోదరి ఈ అంశం నిమిత్తం ప్రార్థనలు నడిపిస్తారు. ఆ సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల గురించి మనం ప్రార్థన చేయాలి. యవనస్తులకి బాగా చదువుకున్నారు అందరు బిడ్డలందరూ బాల్యం నుంచి, ఆ బీటెక్లు ఎంటెక్లు బిఈడీలు ఆ రీతిగా మంచి చదువులు చదువుకున్నారు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. అదే రీతిగా వివాహాలు కూడా జరిగించాలి. దేవుడు జరిగిస్తారు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. అదే రీతిగా సంఘంలో గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అనేక సంవత్సరాలుగా వారికి దేవుడు గర్భఫలములు ఇచ్చినందుకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అదే రీతిగా దేవాత దేవుని మహాకృపను సంఘములు ఆత్మీయంగా బలపరచలాగిన ఈ అంశాల నిమిత్తము సహోదరి అమూల్య గారు మనలను
ప్రార్థనలో నడిపిస్తారు. అదే రీతిగా ఆ సంఘంలోనే కాకుండా మనతో ఏకీభవిస్తున్నటువంటి సహోదరులు ఉన్నారు, వారి కుటుంబాల్లో కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి దేవుడు విడుదల చేయాలగ్రా అమ్మ ప్రార్థనలో మళ్ళ నడిపిస్తారు. అందరూ ఏకీభవించండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవ, మారని దేవ, మార్పు లేని దేవ, తండ్రి అత్యున్న సింహాసనాసీనుడ, ఆకాశమంత ఆశ్రిత దేవ, మీ పాదాలకు వెళ్ళాలి. స్తుతి 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 హల్లెలూయా స్తుతి స్తుత్రం స్తుత్రం హల్లెలూయా. ఆడియో ఫెయిల్డా? ఆడియో ఆడియో అక్కడ మ్యూట్ లో ఉందరా బబ్లు? స్తోత్రం స్తోత్రములు ప్రభా. అయా ప్రభా తండ్రి నాయన, ఏసయ్యా ప్రభా నాయన, గతించిన ఆయన గురువారం నుంచి గురువారం వరకు కూడా ప్రభా మీ సన్నిధి ప్రక్షేమంగా కాల్చి కాపాడు ప్రభా తండ్రి. అయ్యా మళ్ళా తిరిగి నాయన సాయంకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి ఇచ్చిన కృపాలు ప్రభా. అయ్యా ఎంతో మంది పెట్టలేదు గొప్ప దగ్గర మాకు అనుగ్రహించో ప్రభా తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించో సంఘాన్ని మీరు ఎంతగానో ప్రేమించారు ప్రభా. గొప్ప అవకాశాన్ని మీ సేవకుల ద్వారా మాకు అనుగ్రహించిందేవా మీ పాదాలు స్తోత్రాలు ప్రభా. సహాయం అయ్యా మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశించండి. ఆయన బలాలతో కాచి కాపాడండి ప్రభా తండ్రి. కాపర్లు దీవించి ఆశించండి. ఆయన బలాలతో కాచి కాపాడండి ప్రభా తండ్రి. వాళ్ళు చేసిన పరిచర్యను మీరు దీవించి ఆశించండి ప్రభా తండ్రి. అయ్యా వారి కుటుంబాన్ని దీవించి ఆశించండి. చిన్న జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి తండ్రి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటా ప్రభా. వారి కుటుంబం చుట్టూ కన్స్ వేసి అయ్యా తండ్రి మా సంఘంలో ప్రభా నాయన ఎంతో మంది యవనస్తులు ప్రభా తండ్రి నాయన తండ్రి ఉద్యోగాలకు వచ్చి చూస్తున్నారు ప్రభా తండ్రి నాయన. అయా కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా. కొండలు సహాయం సెలవించు ప్రభా తండ్రి. తగిన దేవుడు ప్రభా తండ్రి ప్రభా. స్తోత్రం స్తోత్రం ప్రభా తండ్రి నాయన. అయా ప్రతి ప్రభా తండ్రి నాయన వాళ్ళ ఉద్యోగానికి నాయన తగినట్లుగా మంచి నాయన చదువు తగినట్టు మంచి అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థించడం మా ప్రార్థన ఆలకించిన ప్రభా. ఎంతో మందికి మంచి ఉద్యోగాలు ఇచ్చారు ప్రభా తండ్రి. ఇక్కడే కాదు వాళ్ళని నాయన ఉద్యోగాలు ఇచ్చి ఆశలు ఇచ్చారు ప్రభా తండ్రి. అయ్యా మా సంఘాన్ని మీరు అంతకప్పుడు ఏం ఇస్తున్నారు ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి నాయన. మొరపెట్టి వారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చో ప్రభు. వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తానని సెలవిచ్చో అని సమస్తము సాధ్యమే అన్నారు ప్రభు. దేవుడు ప్రభా తండ్రి నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా తండ్రి. అలాగే వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డ కోసం ప్రార్థన ప్రభా తండ్రి నాయన. ఒంటరిగా ఉండటం మంచిది కాదండి నా ప్రభా. నాటేను సహాయం చేసిన దేవా ప్రభా. ప్రభా తండ్రి అయా తండ్రి నాయన ఏకాంత సంసారంగా చేస్తానని వాగ్దానం చేస్తాను ప్రభా. ప్రభాయన మరి వంటగిన మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా తండ్రి. అయాలని మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో వివాహం జరిగినట్టు కృపను అనుగ్రహించండి. అయ్యా మీరు ఏర్పాటు చేస్తే మనుషులు ఎవరు కూడా వాళ్ళు వేరు చేయలేరు ప్రభా. వాళ్ళు సొంతంగా చేసుకోకుండా ప్రభా మీ మీద ఆధారపడి ప్రభా ప్రార్థించుకుని ప్రభా తండ్రి ఆయన చేసుకోవడానికి సహాయించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. అలాగే ప్రభా నాయన గర్భ ఫలాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అయా ప్రభా తండ్రి ఎంతో మందికి
चाल मत ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది ప్రభా అయా బాప్టిస్ట్ నాయన రక్షణ భాగ్యం పొందుకొని ప్రభా నాయన సంఘం పడినైనా తండ్రి అయ్యా ప్రభా నాయన మనం దీవించి ఆశించే ప్రభా తండ్రి మా సంఘంలో ఉన్నారు మాకు దేవుడుగా ఉన్నారు ప్రభాగా ప్రభా తండ్రి నాయన అయ్యా మీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఎవరు ఏ అవసరతలు అక్కడ ఉన్నారు ప్రభాగిన గొప్ప దేవుడు ప్రభాతరంగా రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా ప్రభాయన జరిగించి ప్రభా వారి సహాయించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి భక్తులు కూడా నా ప్రభా నాయన వ్యక్తిగత అయ్యా కుటుంబ ప్రార్థనలో ప్రభు ప్రార్థించే వరకు ఉంటాను సహాయించండి అయ్యా వారి కుటుంబాలు దీవించి ఆశించండి ప్రభాగిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి ఆయన లోపంగా ఉందని ఎరిగిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి నాయన సహాయించి నడిపించి ప్రభా వాళ్ళ ఎంతో ఆసక్తిగా ప్రభా అంత దూరం నుండి కూడా మీ దైవ సేకర వాక్యం వినాలని ప్రభుత్వం అయ్యా ఎంతో కుతూహల ప్రభాయన పాల్గొని ప్రభావించండి వాక్య ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి ఈ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలు నింపమని ప్రార్థించండి అయ్యాల్సిన వ్యక్తి కల్చరేసి ప్రతి అపవాద క్రియ నజరులైన యేసు నామమని ప్రార్థిస్తున్నాం ప్రభాతం వాళ్ళకి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటారు వాక్యానుసారంగా జీవించిన ప్రభుత్వం ప్రభా ఇంకా అనేక మంది ప్రభాతండి పాల్గొంటానికి సహాయించి నడిపించండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబానికి దీవించి ఆశించిన ఆయన ఆయనకి కాలంతో కాచి కాపాడి మా సంఘం దూతను కాపురాచి కవిట్ల భద్రపరిచి మరోసారి మా దైవ సేకరణ శక్తితో అభిషేకించిన ప్రభా ఇంకా అనేక ఆత్మలైనా వేసి పట్టుకోవడానికి సహాయించి నడిపించి కలిసి వేస్తాను భద్రపరిచి ఆయన బలాలతో కాచి కాపాడమని మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు ఇచ్చినందుకు వేలాదిస్తూ మా ప్రభుత్వ ద్వారా విక్రమంతో బ్రతిలాడు వేడుకుంటున్నాము తండ్రి హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లముడు దేవునికే చెదము హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లముడు దేవునికే చెదము హల్లెలూయా హల్లెలూయా ప్రార్థనలో కొనసాగుతుండగా కొన్ని అంశాలు మన మధ్య ఉన్నాయి. పాల్ ప్రభాకర్ మన మధ్యలో ఉన్నారు, ఆయన
मन कोई अंश निमित प्रार्थना नड़पस्टर मन को करोना गुरी डाक्टर्स पोलीस वारु इंका अनेक मंदी నాయకులు అధికారులు అధిపతులు వారికి మాత్రం భయం లేకుండా మనకు సహాయం చేస్తున్నారు మన కూరగాయలు రావడానికి మన వస్తువులు రావడానికి మన ఆహారం తినడానికి వాళ్ళు మాత్రం ఇళ్ళల్లో నుంచి బయటికి వస్తున్నారు వాళ్ళు సహాయం చేస్తున్నారు వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి వారి దేవుడు వారిని పంపాడని విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి వారి ద్వారా మనం సంతోషిస్తున్నామని విశ్వాసంతో ప్రార్థన చేయాలి వారి గురించి మనం ప్రార్థన చేయాలి ఆ రీతిగా పాల్ ప్రభాకర్ వారందరి గురించి ప్రార్థన చేస్తారు మరి ఒకటి రెండవది మన సంఘంలోనే అనేక మంది బిడ్డలు ఆయా కోరికలు అడిగారు చాలా మందికి దేవాత దేవుడు స్వస్థతలు ఇచ్చారు ఆ బయట నుంచి చాలా మంది అడిగారు ప్రార్థన చేయమని బయట నుంచి అడిగిన వారు ఆ యొక్క కరోనా వచ్చిందని పాజిటివ్ ఉందని సింప్టమ్స్ ఉన్నాయని అన్న వారందరు కూడా అందరూ కూడాను దేవుని కృపను బట్టి స్వస్థలై గృహాలకు తిరిగి వచ్చారు మరియు అనేక మంది బిడ్డలు వారికి బలహీనంగా ఉన్నాయని అడుగుతున్నారు వారికి కూడా దేవుడు స్వస్థతలాగున ఈ మూడు అంశాలు పాల్ ప్రభాకర్ మన మధ్య ఉన్నారు ఆయన ప్రార్థనలో నడిపిస్తారు పాల్ ప్రభాకర్ హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు శక్తివంతుడా స్తోత్రం స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం వినపడుతుంది కదండి వినపడుతుందా అండి సర్వోన్నతుడైన సృష్టికర్తైన పరలోకపు నా ప్రియ తండ్రి స్తోత్రం వందనాలు నమస్కారాలు చెల్లిస్తున్నాం ప్రభువా నీ కాపుదల నీ రెక్కల చాట్ల మమ్మల్ని దాచుకున్నాం మహోన్నతుడైన దేవ నీ కోటాని కోటి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా ఓ ప్రభువానైనా రక్షక మమ్మల్ని నీ రెక్కల చాట్ల దాచుకున్న నా పరలోక ప్రియ తండ్రి నీ కోటాని కోటి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా ప్రభా ఈ రోజు మాకు ఈ యొక్క సమయము ఈ గడియ ఈ నిమిషం మాకు మా కొరకు అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రం మహోన్నతుడైన దేవుడవయ్యా మహోపకారి దేవుడవయ్యా మమ్మల్ని మిక్కితో ప్రేమించిన మహోన్నతుడైన దేవాని కోటాని కోట స్తోత్రం స్తుతించున్నాం అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవుడవయ్యా మా కొరకునైనా దిగొచ్చి మా కొరకునైనా నీ విలువైన రక్తాన్ని కార్చి తండ్రి మమ్మల్ని నువ్వు వెలబెట్టుకున్న గొప్ప దేవానికి స్తోత్రం రాజా కాపుదల దాచుకుంటున్న దేవానికి స్తోత్రం అయ్యా తండ్రి అయ్యా నీకు స్తోత్రం రాజా దేవుడవయ్యా నీకు స్తోత్రం రాజా మా మంచి కాపరివైనా నీకు స్తోత్రం అయ్యాంధకారపు లోయలు సంచరించిన ఏ అపాయానికి భయపడవని చెప్పిన గొప్ప దేవానికి స్తోత్రం రాజా నువ్వు మా కాపుదల ఉంటున్నావయ్యా నీకు స్తోత్రం అయ్యా దేవాను సెలవిచ్చి ఉంటున్నావునైనా నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి ప్రక్కన 10,000 మందికి ఉన్న అపాయం యోధకు రాదని సెలవిచ్చిన గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా అవుతండి పగలు రాత్రి కలుగు భయంకైనను పగలు బాణంకైనను చీకట్లు సంచరిస్తూ తెగులకైనను మధ్యాహ్న మందు పాడిచే రోగములకైనను భయపడకుండా చెప్పిన జప నీవిచ్చిన వాగ్దానాలు నెరవేర్చే గొప్ప దేవానికి స్తోత్రం దేవా తండ్రి నీకు స్తోత్రం అయ్యా మరి సంఘంలో ఉన్న ఎంతో మందినైనా కాచి కాపాడే గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా ఎంతో మందినైనా ప్రభువానైనా ఈ వైరస్ కు నైనా లోబడి తండ్రినైనా అందులో నుంచినైనా విడుదల అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రం అయ్యా ఈ సాతాను క్రియలనైనా నువ్వు మాత్రమేనైనా ఈ సాతాను బారి నుండి తప్పించగలిగిన గొప్ప స్వస్థత కలిగించే దేవుడవు నీవు అయింటున్నావు తండ్రి నీకు స్తోత్రం అయ్యా అవును తండ్రి ఈ రోజు నీ వాక్యంలోనే తెలియజేసిన గొప్ప దేవుడవయ్యా అవును దేవా తండ్రి
స్వస్థతా నీ వల్లే జరుగుతుంది ప్రభువా నీ శిష్యులకే నీ గొప్ప అధికారం ఇచ్చిన గొప్ప దేవుడవయ్యా నీ మాట చాలయ్యా అయ్యా నీ మాట చాలయ్యా నీ మాట ఇస్తే చాలయ్యా వారు స్వస్థత పొందుతారు ప్రభువా ప్రతి ఒక్కరు స్వస్థత పొందే భాగ్యం అనుగ్రహించమని అయ్యా వేడుకుంటున్నాను తండ్రి కన్నీటిని తుడిచే దేవుడు నీవైంటున్నావు ప్రభువా నాయనా నీ కాపుదల అనుగ్రహించు తండ్రి ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచమని యేసయ్య పెడుకుంటున్నాను తండ్రి అక్కడ సంతోషమే ఉండాలో ప్రభా నీ ఎంతో ఆనందించాలో ప్రభా నైనా నువ్వే సెలవిచ్చినావు తండ్రి నైనా ఫిలిప్పీ 4వ అధ్యాయంలోనైనా నా ఎందు ఆనందించుడి నా ఎందు ఆనందించుడి మరలా చెప్పుతున్నాను ఆనందించుడి అని చెప్పిన గొప్ప దేవుడవయ్యా మరి మేము నీ ఎందు ఆనందించుటకు నీ కృప దయచేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామం బట్టి పెడుకుంటున్నాను తండ్రి సహాయం చేయమని యేసయ్య పెడుకుంటున్నాను తండ్రి నీ కాపుదల రెక్కల చాట్లు ప్రతి ఒక్కరిని దాచిపోతండి నైనా నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా ఈ లోకంలో మాకు నువ్వేనైనా మాకు ఆదరణకర్త అవుతండి ఆలోచన కర్త అవుతండి నైనా నైనా నువ్వు ఆరోణమై వెళ్ళిపోయి ప్రభా నువ్వు నైనా నీ పరిశుద్ధాత్మను మాకోసం ఆదరణకర్తగా ఉంచి వెళ్ళిన అవుతండి నైనా తండ్రి ఇచ్చిన దేవుడు అయ్యా గొప్ప దేవానికి స్తోత్రం రాజా మరి అంత గొప్ప దేవుడు నీ ఉండగా మేము దేనికి భయపడకుండా తండ్రి ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని చేయబడుకుంటున్నాను తండ్రి ప్రభా సహోదరులందరూ ఎంతరో ప్రార్థించుంటున్నారు తండ్రి మరి పాస్టర్ గారు గొప్ప వాక్యాన్ని సెలవిచ్చుంటున్నారు ప్రభా ఆ వాక్యానుసారంగా మేము నైనా ఆలకించి తండ్రి మేము ఆ ప్రకారంగా మేము ప్రార్థన చేసుకుని ప్రభా విముక్తుల అగుటకు నీ కృప దయచేయమని చేయబడుకుంటున్నాను తండ్రి నైనా ప్రభాను ఎందరినో బాగుపరిచిన దేవుడవయ్యా మరి నైనా పేతురు అత్తను కూడా నైనా జ్వరం వచ్చినప్పుడు ముట్టి స్వస్థ చేకూర్చిన గొప్ప దేవ మరి నైనా ఈ కరోనా వైరస్ ఏ మాత్రపుది ప్రభా నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభా ఈ కరోనా వైరస్ నైనా అగ్నితో కాల్చివేయమనేసయ్యా నేను నేను బ్రతమాలు పెడుకుంటున్నాను తండ్రి పాపను రక్షించుటకు వచ్చిన దేవా నువ్వు మమ్మల్ని రక్షించు తండ్రి నేను నీ కరుణా కటాక్షాలు మా మీద కుమ్మరించమని ఎస్సయ్యా పెడుకుంటున్నాను తండ్రి నీ దయగల హస్తం మా మీద ఉంచు తండ్రి నైనా ఎస్సయ్యా నీకు స్తోత్రం అయ్యా నీ అరచేతులు మమ్మల్ని చెక్కుకొని గొప్ప దేవా నీకు స్తోత్రం రాజా ఇదిగో తండ్రి మమ్మల్ని మీకిలుగా ప్రేమించిన గొప్ప దేవుడవయ్యా ఎలాంటి తెగులు కూడా మా కుడారం సమీపించకుండా ప్రభా నీ కాపుదల రెక్కల చాట్లు మమ్మల్ని దాచుతా తండ్రి నైనా నీ పరిశుద్ధమైన దేవతలనైనా నైనా కాపలో ఉంచే దేవుడవు తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలం ప్రభువా నైనా నీవు ఇష్టంతో మమ్మల్ని సృష్టించిన దేవుడవయ్యా మమ్మల్ని నైనా తండ్రి గర్భంలో ఉండగానే మమ్మల్ని ఎన్నుకున్న గొప్ప దేవుడవయ్యా అలాంటి బిడ్డలైన మమ్మల్ని రక్షించడకు నువ్వు వచ్చిన దేవానికి స్తోత్రం రాజా నీ కాపుదల ఉంచు తండ్రి నీ రెక్కల చాట్ల దాచుకోతండి ఎవరెవరైతే ఈ ప్రార్థనలు నైనా కోరుచున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని నైనా ఈ ప్రార్థన నేను ఆలకించి తండ్రి నైనా నువ్వు మాకు సమకూర్చగలిగిన దేవుడు అని అనుగ్రహించగలిగిన దేవుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను ముట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ పాదాలకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి ఆంధ్ర రాష్ట్రం నేను ప్రతి ఒక్క రాష్ట్రాన్ని నీ గాయపడినస్థానికి అప్పగిస్తున్నాను తండ్రి మా కర్ణాటక రాష్ట్రాన్ని గాయపడినస్థానికి అప్పగిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి మేము హుబ్లీలో ఉంటుండగా ప్రభా నాయన మా సహోదరులందరినీ మా బంధువులను మాకు తెలిసిన వారు ప్రతి ఒక్కరిని నైనా నీ గాయపడిన తండ్రి నైనా ఎవరెవరైతే తండ్రి ఈ వైరస్ గురి అయింటున్నారో ప్రభా వారందరినీ కూడా నీ గాయపడినస్థానికి అప్పగిస్తున్నాను ప్రభా నువ్వు దయగల దేవుడు ఎవరిని ముట్టి తండ్రి స్వస్థత అనుగ్రహించమని సేవడుకుంటున్నాను తండ్రి ఇంకా నైనా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు వాళ్ళని కాపడమని సేవడుకుంటున్నాను తండ్రి అదే విధంగా తండ్రి నాయన మా కొరకునైనా నైనా ఎంతో మంది నైనా శ్రమ పడతండి మాకు ఆహార సమృద్ధిని అనుగ్రహిస్తున్న వారిని కూడా కాపాడమని సేవడుకుంటున్నాను తండ్రి అలాగే నైనా నిత్య అవసరతలు తీర్చుకొని నిత్య అవసరతలు ప్రభా ఇదిగో కూరగాయలు ఏమి తండ్రి మరి నిత్యంగా మేము వాడుకునే వస్తువులన్నిటిని మా గృహాల సన్నిధికే మా గృహాల దగ్గరికే వస్తున్నాయి ప్రభా వారిని కాపాడు తండ్రి అది నీవేనైనా మన నడిపించుకున్నావు తండ్రి నీ వల్లనే తండ్రి వారందరూ వచ్చి మాకు సమకూరుస్తున్నారు ప్రభా ప్రతి దినం తండ్రి మేము ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు ప్రభా కానీ నువ్వే మా కోసం తండ్రి వాటన్నింటిని సమకూర్చి తండ్రి వారు వచ్చి తండ్రి మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా అలాగే ప్రభా నైనా వారితోనూ ఉండునైనా వారిని కాపాడు తండ్రి వారి వెంటను ఉండునైనా వారు చేసే గొప్ప సేవలను ఉండుమనే సయ్యాలని పెట్టుకున్నాను తండ్రి అలాగే తండ్రి నైనా పోలీస్ సిబ్బందిని దీవించి కాపాడి ఆశీర్వదించండి ఆశీర్వదించకండి అయినైనా వారికి
పగలు లేదు రాత్రి లేదు ప్రభా, వేదవాణి వేళల్లో ప్రభా అనుక్షణం ప్రభా ప్రజలను కాపాడుతూ వారి యొక్క కష్టాలను నైనా వారి కష్టాలను గమనిస్తూ ప్రభా ప్రతి ఒక్క గృహాన్ని కూడా నైనా దర్శిస్తూ వారు ఎక్కడ ఏ సమ ఏం జరుగుతుందో తెలుసుకుని ప్రభా వారు నైనా వారి యొక్క పనిని నిర్వర్తిస్తున్నారు ప్రభా, వారిని రక్షించమనే సయ్యా వేడుకొచ్చున్నాను తండ్రి. నైనా నీకు స్తోత్రమయ్యా, వారితో ఉంటునైనా వారి చుట్టూ నీ యొక్క పరిశుద్ధమైన దూతలను ఉంచుతండి, వాళ్ళకి ఏ కరోనా వైరస్ తగలకుండా నీ కాపుదల్లో ఉంచమనే సయ్యాన్ని తండ్రి. అలాగే ప్రభా నైనా ఇదిగో తండ్రి వాలంటీర్స్ ఉంటున్నారు ప్రభా, వారు కూడా ప్రతి ఇంటికి ప్రతి నిత్యము ఏ అవసరతలు ఉన్నాయో తీరుస్తున్నారు ప్రభా. ఆ వాలంటీర్స్ ను కూడా దీవించి కాపాడి ఆశీర్వదించి తండ్రి, నీ మహిమార్థం వాడుకుంటున్న గొప్ప దేవానికి స్తోత్రం రాజా. అలాగే తండ్రి నైనా ఈ నైనా వా అంబులెన్స్ ను మరి తండ్రి డాక్టర్స్ నర్సులు మిడ్ వైఫ్లు ఇంకా ఎంతో మంది తండ్రి ఈ యొక్క తండ్రి ఈ ఆసుపత్రి సిబ్బందిని అంతటిని నైనా నీ గాయపడినస్థానికి అప్పగిస్తున్నాను తండ్రి. నైనా నువ్వు అనుక్షణం కాపాడే దేవుడవయ్యా, వారిని హస్తంలో చెక్కుకోనైనా వారినైనా ప్రతి ఒక్క పనిలోనూ తోడినీడుగా ఉండండి, వారికి జ్ఞానం వివేకం అనుగ్రహించుతండి. వారు ఎంతగానో సేవ చేస్తున్నారు తండ్రి, వారు భయపడక సేవ చేస్తున్నారు తండ్రి ప్రభా, వారితోనూ ఉంటునైనా ఆ ధైర్యం నువ్వేనైనా వారికి అనుగ్రహించిన గొప్ప దేవా తండ్రి. అయినా నేనున్నాను భయపడకమని చెప్పిన గొప్ప దేవుడు అయ్యా స్తోత్రం అయ్యా, నువ్వు వారితో ఉండి నైనా ఆ సేవలో నువ్వు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. నైనా అలాగే నైనా నీ యొక్క తండ్రి నీ సేవ చేస్తున్న సేవకులను దీవించి కాపాడ ఆశీర్వదించు తండ్రి. యాజకులు ప్రభానైనా ఆ కాలంలో యాజకులు ప్రభా, ఈ కాలంలో సంఘ కాపరులు ప్రభా మమ్మల్ని నడిపిస్తుండగా ప్రభా, అనుక్షణము తండ్రి మాతో ఉండి ప్రతి ఒక్క అడుగడుగు నైనా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం రాజా. నువ్వు ఇస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం అయ్యా. వాళ్ళకు మేండైన దీవెనలు అనుగ్రహించు తండ్రి, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రభా సంఘాన్ని నడిపించుటకు శక్తిని అనుగ్రహించు తండ్రి. నీ కాపదల ఉంచి నడిపించమనే సయ్యబడుకున్నాను. నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభా మాకు, నువ్వే తండ్రి. ఇజ్రాయల్ నడిపించిన గొప్ప దేవుడవయ్యా, మమ్మల్ని నడిపించు తండ్రి, ఏ ఆపదలకు గురి కాకుండా కాపాడమనే సేవడుకున్నాను. నేను ఇప్పుడు చేసిన ప్రార్థనలన్నిటిని విన్న గొప్ప దేవుడవయ్యా, వాటన్నిటిని నువ్వు అనుగ్రహిస్తున్నావని మేము నమ్ముచున్నాము తండ్రి, విశ్వాసంతో నమ్ముచున్నామయ్యా, నీ పాపాన్ని బట్టి నమ్ముచున్నాము నైనా. ప్రతి ఒక్కరినైనా ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని సేయ వేడుకున్నాను. ఎవరికి కూడా ఏలాంటి కష్టము ఇబ్బంది ఇక్కట్లు కలగకుండా, ఎవరికి వైరస్ తగలకుండా ప్రభా నీ కాపుదలో రెక్కల చట్లో దాచుకొని నైనా నిన్ను మహింపరచే భాగ్యం అనుగ్రహించి నడిపించమని ఇదిగో తండ్రి ఈ యొక్క కొద్ది ప్రాంతంలో నుండి మమ్మల్ని నడిపించినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభుడు రక్షకుడు నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో నిన్ను బ్రతిమాలి వేడుకొని పొందుకున్నాం స్వామి. దేవుడు వారికి అనుగ్రహము కాపుదల ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ దేవుని మహాకృపను బట్టి గీతం గీతం జయ జయ గీతం జయము మరొక అంశం మన మధ్యలో ఉంది. ఆ సహోదరి జాలాది చంద్ర జాలాది ప్రార్థనలు నడిపిస్తారు. మన సంఘము 12 సంవత్సరాల కాలము పూర్తి చేసుకుంది. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. బ్యూటిఫుల్ అండ్ అకౌంటబుల్ నంబర్. అయితే మనం ఈ సంవత్సరం ఘనంగా చేయాలని ఉద్దేశించా, మరి వి కుడ్ డూ దట్ వన్, మనం చేయలేకపోతున్నాం. అయితే రేపు 12 ఆదివారం నాడు మనము ఒక చిన్న కూటమే ఆ రోజున కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం. ఆ కూడిక ఘనంగా జరుగులాగిన అమ్మాయి మనకు ప్రార్థనలు నడిపిస్తారు. అదే రోజున ఇద్దరు బిడ్డలు బాప్టిస్మం తీసుకోవడానికి సిద్ధపడి వచ్చారు. వారి ధైర్యాన్ని బట్టి, వారు దేవునికి ఇచ్చిన కృతజ్ఞతను బట్టి మనం దేవుడు వారిని ఆశీర్వదకరంగా మార్చి ఆ కార్యక్రమం కూడా బాగా జరగాలి. అది మన చర్చిలోనే ఇస్తున్నాం బాప్తిస్మము, వారి ఇరువురికి కూడాను. ఈ రెండు క్రియలు బాగా జరగాలని, ఆత్మతో నింపాలని, సంఘాన్ని పరిశుద్ధాత్మతో దేవుడు నింపాలని, ఆ దేవాత దేవుడు కుటుంబాలని ఆశీర్వదకరంగా మార్చాలని, ఈ నాలుగు అంశాలు అమ్మాయి చంద్ర సహోదరి మళ్ళీ ప్రార్థనలు నడిపిస్తారు. మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉంది.
అక్కడ అమ్యూట్ లో అన్మ్యూట్ చేయి. ఆ గుడ్, వెరీ గుడ్, ఐ కెన్ డు దిస్. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడ మహోన్నతుడ మహాదేవ శక్తిమంతుడ దేవ తండ్రి, మీ బంగారు పాదాలు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతి తెలియజేస్తున్నాం తండ్రి. దేవ తండ్రి, ఇప్పటి వరకు కూడా తండ్రి ఎన్నో అంశాలు ప్రార్థన చేస్తారు తండ్రి బిడ్డలు. ఆ ప్రార్థన ఆ బిడ్డలన్నీ చేసే అంశాలన్నింటి కూడా మీరు సమాధానం దయచేసి వాటికి ఆమెన్ ముద్ర వేసిన గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవ 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 ఇదిగో తండ్రి, మా కుటుంబాల చుట్టూ కూడా మీ అక్కడికి కంచి వేసిన విధానం బట్టి మీకు లెక్కలే ఉన్నారు స్తోత్రాలు తండ్రి. మా కుటుంబంలో నా పోవాల్సిన పడపడి చేసి తండ్రి నేను మీరు జయం పొందినందుకు పొందారు తండ్రి స్తోత్రాలు తండ్రి. దేవ 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 ఇదిగో తండ్రి, ఒక్కసారి తండ్రి మా సంఘానికి జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. దేవ ఇదిగో తండ్రి, మా సంఘ కాపురం తండ్రి జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. దేవ బిడ్డలు మంచి ఐచ్ఛ ఆయుర్ఆరోగ్యాలు దయచేసి విధానం బట్టి మీకు లెక్కలే ఉన్నారు స్తోత్రాలు తండ్రి. దేవ దేవ ఇదిగో తండ్రి, మమ్మల్ని ఆత్మీయంగా తండ్రి నాయన ఎదగడానికి తండ్రి నాయన మా సంఘ కాపురం పడుతున్న తండ్రి నాయన తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. దేవ ఆ బిడ్డ ప్రయాసాన్ని మీరు తండ్రి నాయన వృధా కాకుండా తండ్రి నాయన మమ్మల్ని ఆత్మీయంగా నడిపించమని అడుగుతారు దేవ. మీకు స్తోత్రాలు తండ్రి. దేవ 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 ఇదిగో తండ్రి నాయన, కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించబడుతున్నారు దేవ. మా సంఘం చుట్టూ కూడా మీకు కంచి కాపుదల భద్రత దయచేయమని అడుగుతాను దేవ. దేవ ఇదిగో తండ్రి, మీరుంటే చాలు తండ్రి దేవ, మాకేం అవసరం లేదు తండ్రి దేవ. మీకు మాట చాలు తండ్రి, మీ చూపు చాలు తండ్రి దేవ. దేవ గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నాం తండ్రి దేవ. మా కోసం తండ్రి నేను తల్లి తండ్రి ప్రాణం పెట్టరు కానీ మీరు మీ రక్తాన్ని మీరు కాచారు తండ్రి దేవ. దేవ ఇదిగో తండ్రి, మీ రక్తాన్ని మీ శిరువు కాచారు కాబట్టి ఈ రోజు స్థితిలో ఉన్నాం తండ్రి దేవ. మేము కూడా తండ్రి నశించే గుంపులో ఉండేవాళ్ళం తండ్రి దేవ. మీరు మమ్మల్ని రక్షించుకునే విధానం బట్టి మీకు లెక్కలే ఉన్నాం. ఒక్కసారి మా సంఘం జ్ఞాపకం తెచ్చుకుంటుంది దేవ. ఇదిగో తండ్రి, మా సంఘం పెట్టి తండ్రి నాయన రేపు 12 సంవత్సరాలు అవుతుంది తండ్రి దేవ. ఈ 12 సంవత్సరాలు తండ్రి ఎంతో తండ్రి నాయన విజయంగా తండ్రి నాయన జరిపించిన ఆత్మీయంగా తండ్రి నాయన శారీరకంగా తండ్రి నాయన బలాన్ని చేకూర్చి తండ్రి నాయన ఎంతో మంది ఆత్మీయుని మీరు రక్షించుకునే విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. దేవాదేవ 12వ తారీఖు తండ్రి నేను ఎంతో ఘనంగా జరుపుకుందాం అనుకున్నాం తండ్రి, కానీ అపవాది తండ్రి నాయన తన తీరు నయపరచమని అడుగుతున్నాను దేవాదేవాదేవ దేవాదేవ. ఇదిగో తండ్రి, చిన్న చిన్నగా తనైనా తండ్రి నాయన మంచిగా తండ్రి నాయన ఇదిగో ఎలాంటి ఆటంకం లేకుండా తండ్రి నాయన ఆ రోజు తండ్రి నాయన మీరు మహిమ పొందాలి తండ్రి దేవ. సంఘంలో తండ్రి నాయన మీరు మహిమ పొందాలి, పరిశుద్ధ దేవుడు అక్కడ ఉండాలి తండ్రి నాయన, పరిశుద్ధతో నింపాలి తండ్రి నాయన. మా సంఘం మొత్తం మా సంఘంలో బిడ్డలందరూ కూడా మీరు పరిశుద్ధ నింపమని అడుగుతున్నాను దేవాదేవాదేవ. ఇదిగో తండ్రి, ఆ రోజు తండ్రి నాయన కూడిక అనేది ఘనంగా జరుగుతుంది, జరిపిస్తున్నది పొందాలి తండ్రి స్తోత్రాలు జరిపించారు తండ్రి దేవ. మీరు జరిపించారు, మేము నమ్ముతున్నాం తండ్రి దేవ. ఆవిధ విశ్వాసం కొండల బద్దలు చేసిన గొప్ప దేవ, జరిపించారు తండ్రి, జరిపించే విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవ. దేవ 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 ఇంకా ఇంకా తండ్రి మా సంఘాన్ని మీరు ఉట్టి చేస్తున్నది పొందాలి తండ్రి స్తోత్రాలు తండ్రి దేవ. దేవ 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 ఇదిగో తండ్రి, మీరు చెప్పినారు తండ్రి ఇదిగో సంఘాన్ని పట్టజాలని జనాలతో నింపుతారని చెప్పిన గొప్ప దేవ, మీరు నింపుతున్నది పొందాలి తండ్రి స్తోత్రాలు తండ్రి దేవ. దేవ దేవ మీకు వందలు, మీకే స్తోత్రాలు తండ్రి దేవ. అలాగే తండ్రి నాయన ఇదిగో తండ్రి, నేను ఇద్దరు బిడ్డలు తండ్రి ఆ రోజు తండ్రి బాప్తిస్మ తీసుకోబోతున్నారు తండ్రి. ఆ బిడ్డలు ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి దేవ. ఇదిగో తండ్రి, నేను ఒక తండ్రి ఆత్మ రక్షిస్తే పరలోకంలో ధన్యత అని చెప్పి ఉన్నారు తండ్రి. పరలోకంలో దేవతలు ఎంతో ఆనందపడతారని చెప్పి ఉన్నారు తండ్రి దేవ. అది మా సంఘంలో జరుగుతుంది తండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నాయన మీరు మా సంఘంలో తండ్రి నేను బిడ్డలకు బాప్తిస్మ ఇప్పిస్తున్నారంటే తండ్రి నాయన ఎంతో తండ్రి నేను ఎంతో ఎంతో తండ్రి నేను మా సంఘం చేస్తున్నాను తండ్రి. ధన్యతను బట్టి ఉన్నారు తండ్రి స్తోత్రాలు ధన్యత మా సంఘ కాపురు మీరు ఇచ్చారు పొందాలి తండ్రి స్తోత్రాలు. దేవ దేవ మీకే ఉన్నా తండ్రి, ఆ బిడ్డలు తండ్రి నాయన ఇదిగో తండ్రి రక్షించి ఆనందంగా తండ్రి నాయన సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతారు దేవ. దేవ మీకు మీకే స్తోత్రాలు తండ్రి. ఆ బిడ్డల్లో ఉన్న తండ్రి బలం తొలగించి మంచి తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇంకా ఆ బిడ్డలతో ఆ బిడ్డలు చూసి ఎంతో మంది బిడ్డలు రక్షించబడాలి తండ్రి దేవ. దేవ అదే తండ్రి మీరు మాకు ఇచ్చే ధన్యత తండ్రి. ఇంకేం లేదు తండ్రి ఈ లోకంలోనే పరలోకంలో మీరే తండ్రి. మాకు ఈ లోకంలో ఇంకేమి లేదు తండ్రి దేవ. మీరే మాకు సహాయం చేస్తున్నది కొన్నారు తండ్రి స్తోత్రాలు తండ్రి దేవ. మా సంఘాన్ని ఇంకా ఇంకా తన పక్షులు నింపమని నింపుతున్నది కొన్నారు తండ్రి స్తోత్రాలు తండ్రి దేవ. మీకు మీకే స్తోత్రాలు తండ్రి. చిన్ని పాత్ర పాసం చేర్చుకుని ఆమె ముద్ర వేయమని యేసుకి సంతోషం బతులాడే కొంచున్నాము తండ్రి. దేవుడు ఇదిన మన యొక్క ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నా. ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి నైనా, మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞత అభివందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. ఈ సాయంకాల సమయంలో మీ ఆత్మ తాకిడిని మాతో ఉంచినందుకు స్తోత్రాలు. నిజముగా మీరు
అద్భుతమైన దేవుడనియు ఆశ్చర్యమైన కార్యములు జరిగించేది దేవుడనియు సంఘములో నిజముగా ఉన్నలాగనే మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు శక్తివంతమైన దేవుడని మీరు నిరూపించుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ దినమునైనా ఆరాధనలో పాల్గొన్నటువంటి 13 నైనా బిడ్డలు నాయన ఎంతగానో విశ్వసించి కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో ప్రణమిల్లారు స్వామి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించి కృపలు భద్రపరచబడినగాక, అపకార్యములే జరిగించబడినగాక, కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడినగాక, విడుదల చేయబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక, బిడ్డల వేదన తొలగించబడిన గాక, వృద్ధులకు మెరిచిన స్వస్థత స్థిరపరచబడిన గాక, యవనస్తులకు మెరిచిన ఉద్యోగములు అనుగ్రహించబడిన గాక, గర్భఫలములు స్థిరపరచబడిన గాక, ఉద్యోగములతో కూడిన వివాహములు ఘనముగా జరిగించబడిన గాక. మీరు మహాదేవుడవు, చిన్న బిడ్డలకు ఇచ్చిన జ్ఞాన వివేకములు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాలేని బిడ్డలకు మీరు ఒక పర్యాయము అనుగ్రహించడనైనా కృప చూపడనైనా స్వస్థలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. మీ అంత విశ్వసించి జీవించే యోగ్యతను నా బిడ్డలందరకు స్థిరపరచబడి అనుగ్రహించబడను గాక. పనులు చేయించిన వారికి ఆశీర్వదించండి. వారి పనులలో ఏ మాత్రమునైనా ఆ కరోనా అంతకుండా చూడండి అయినా ప్రతిబడను ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక. ప్రపంచ శాంతిని కరోనాను నిర్మూలన చేయడం ద్వారా మీరు మాత్రమే చేయగల దేవుడని శక్తిని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించండి. బుద్ధులకు జ్ఞాన వివేకమును దయచేయండి. పరిపాలన సౌలభ్యమును అనుగ్రహించండి స్వామి. మీరు గొప్ప కార్యములు చేసే దేవుడని అట్టి కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఉభయ ప్రాంతంలో ఉన్న సహోదరి కుటుంబాలను, వారి బంధువులను, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని రక్షణానందంలో స్థిరపరిచి ఆశీర్వాదకరంగా మార్చి ఆదరణ దయచేయబడిన గాక. అదే రీతిగా దేవుని మందిర బిడ్డలందరినీ ఆశీర్వదకరంగా మార్చి కృపలు భద్రపరచబడిన గాక. శక్తిగతులే అనుగ్రహించబడిన గాక. నూతనతో నింపబడిన గాక. రేపు ఆదివారం జరుగుతున్న ప్రార్థనా కోరికను, సంఘ ప్రతిష్టను ఆశీర్వాదకరముగా మార్చబడను గాక. అదే తీసుకున్న బిడ్డలకు రక్షణానందములు స్థిరపరచబడను గాక. కృప కృప కృపలో భద్రపరచబడను గాక. ఆత్మశక్తిని నా బిడ్డలకు అనుగ్రహించబడను గాక. ఆయన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి యొక్క మనోగతమును చూచి ఆశీర్వదించి ఆత్మతో నింపబడిన ఆత్మశక్తి పరిశుద్ధాత్మ హరివలే జరిగించబడను గాక. ఆమేన్. ఉన్నతుడు బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పరచబడను గాక. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. లోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, లోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక, ఆహారం దయచేసిన వారిని నేను తప్పించి ఆవుతండి. కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికిని మరి ప్రత్యేకించి ఇదిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి కృప దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ప్రపంచమును కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, సంఘ పరిచర్యను ఆశీర్వదించి ఉజ్జీవముగా మార్చిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడను గాక. ఆమేన్. శుద్ధాత్మకును సృష్టి మహిమలు కలుగుగా, ఆదియైనప్పుడు ఉన్నట్లు
आत्मा कुनो सुस्ति महिमल कर गगा का आमीन। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। యథావిధిగా మరలా రేపు శనివారం నాడు 6:30 ఆరాధన క్రమం ఆన్లైన్ లో ఉంటుంది. అదే రీతిగా పునరుత్థాన ఆదివారం కూడా ఆన్లైన్ లో ఆరాధన ఉంటుంది. అదే రీతిగా ప్రత్యక్ష ఆరాధన కూడా ఉంటుంది. రెండు ఉంటాయి, ఆన్లైన్ ఆరాధన ఉంటుంది, ప్రత్యక్షంగా మనం ఆరాధనలో ఉండొచ్చు. ఆ రీతిగా రేపు ఆరాధనలో సంస్కారం ఉంటుంది ఆదివారము, అదే రీతి బాప్తిస్మాల్ కార్యక్రమం ఉంటుంది. ఆ దినాన మన చర్చి 12 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న రోజు. మీరు ప్రార్థనలో పెట్టండి, దేవుడు సంఘం ఇంకను విస్తరింపు చేయాలి. అనేక మంది అన్యులకు రక్షణార్థమైన స్థలముగా మనది ఉంది. దేవుడు మన యొక్క పిలుపది. ఆ రీతిగా దేవుడు అందరినీ ఆశీర్వదించాలని, రక్షించబడి వారిని ఇంకను భద్రపరచాలని మీరు ప్రార్థనలో కొనసాగండి. మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఫ్రాంక్లిన్ గారి కుటుంబానికి, బిడ్డలకు, మనవరాళ్లకు, ముఖ్యంగా వారందరికి కూడాను నా దీవెనలు తెలియజేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అదే రీతిగా జాగృతి, రాకేష్ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలని, వారు కలగబోయే వారసుని కూడా ఆశీర్వదకరంగా మార్చాలని దేవుడు వారికి ఆరోగ్యాలు దయచేసి మనం ప్రార్థించుకుందాం. అదే మేరీ సహోదరి కుటుంబాన్ని, మేరీ సహోదరికి ఇచ్చినటువంటి బిడ్డల్ని ఆశీర్వదకరంగా మార్చలాగిన మనం ప్రార్థిద్దాం. అదే రీతిగా ఆశ్వాయ సరళ సహోదరి కుటుంబాన్ని మార్చిన్, ఆ మేరీ మార్టిన్ కుటుంబాన్ని, ఆ బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చాలని మనం ప్రార్థిద్దాం. అదే రీతిగా కట్టెబోగు శ్రీనివాస్ కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చాలని ప్రార్థిద్దాం. చంద్ర సహోదరి కుటుంబాన్ని, బిడ్డలను, అదే రీతిగా వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అమ్మని అందరిని ఆశీర్వదకరంగా మార్చలాగని మనం ప్రార్థిద్దాం. అదే రీతిగా ఆ ఇద్దరు నా స్నేహితులు ఉన్నారు, కావ్య కరుణాకర్, జ్యోతిలను మరి దేవుడు ఆశీర్వదించలాగిన వారి కుటుంబాన్ని ఆశీర్వదకరంగా మార్చాలని ప్రార్థిద్దాం. సుహాసిని కుటుంబాన్ని దేవాత దేవుడు ఆశీర్వదించి బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చలాగిన ప్రార్థిద్దాం. అదే రీతిగా జాస్వయన్ సహోదరి కుటుంబాన్ని ఆశీర్వదకరంగా మార్చలాగిన ప్రార్థిద్దాం. జ్యోతి రుద్రపాటికి ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థతకి స్తోత్రాలు. ఆ బిడ్డను, ఆ బిడ్డ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. అదే రీతిగా దేవాది దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి 20 బిడ్డలు మిస్ అయ్యారు, ఆ ప్రభాకర్ కుటుంబాన్ని దేవాది దేవుడు ఆశీర్వదకరంగా మార్చలాగిన మనం ప్రార్థిద్దాం. కానీ ఇద్దరు మిస్ అయ్యారు, వారి కుటుంబాలకు కూడా దేవుడు ఆశీర్వదించాలి. మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో దీవెనలు నేను ప్రకటిస్తున్నాను. స్తోత్రాలు చెప్పండి. God bless you all. Hallelujah. మరలా శనివారం కలుసుకుంటాం.